అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మిమ్మల్ని ఊరిచ్చి ఉడికిచ్చి నోట్లో నీళ్లు తెప్పించి ఇంకా ఆగమాగం చేపించి ఒక సూపర్ వీడియోతోటి సూపర్ వంటతోటి మేము మొదలుకొచ్చేసిన మామిడికాయలు మామిడికాయలు మీరు ఎట్లా చూసిర్రు? అసలు మార్కెట్లు ఉన్నాయా, పిందెలు ఉన్నాయా, పెద్దవి ఉన్నాయా? నేను మాత్రం మహారాజా మామిడికాయలు తీసుకొచ్చిన పూణే నుంచి అన్నమాట. సో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఇవి ఇంకా చాలా పెద్దగా అవుతాయంట సైజు. ఇది చాలా చిన్న సైజు, లోపల టెంక కూడా రాలేదు. సో దీనికి రెండింతలు ఈ పండు ఉంటుందంట. సో ఎంత బ్యూటిఫుల్ చూడండి, అరచేయి దాటి నా చేతులు అరచేతుల్లో అర్ధ కిలో పడతాయి. అర్ధ కిలో కూడా ఎక్కువైపోతుంది, ఇక్కడికే వస్తుంది, ఇది ఇంత ఎక్కువైపోతుంది. సో ఎట్లంది చూడంగా నోట్లు నీళ్ళుతున్నాయి కదా. కొత్త సీజన్, కొత్త మామిడికాయలు, ఇంకెవ్వరు తినలేరు, శ్రీదేవి మాత్రం తింటుంది. ఓకే, జనరల్గా అంటే మన శివరాత్రి టైం కొంచెం కొంచెం వస్తుంటాయి, తర్వాత అందరు చేసుకుంటుంటారు. బట్ అందరికంటే ముందు ఆవకాయ పెట్టుకుంటున్న ఇదే మామిడికాయతోటి. సో మహారాజా మామిడికాయతోటి ఆవకాయ పెట్టుకుంటున్నా, మిమ్మల్ని ఉడికించుకుంటా, మిమ్మల్ని ఊరించుకుంటా. సింపుల్ ప్రాసెస్, మీ అందరికి తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసుకుంటూ పెడితే అదో సంతోషంగా ఉంటారు. నారద మహమునిలాగా వాళ్ళు ఆ సప్లయర్స్ ఓన్లీ పొప్పాయ చెట్లే సప్లై చేస్తారనమాట. సో అంత మాట్లాడి బయటకు వచ్చినప్పుడు పక్కన చూస్తే దాని కింద మంచి నల్ల ఆవు కట్టేసారు అనమాట. ఎంత మంచిగా అనిపించింది. దాని దగ్గర పోయి పైకి చూస్తే పెద్ద పెద్ద మామిడికాయలు కనిపించినాయి ఇవే. సో యాక్చువల్గా నేను మామిడికాయలు అడగలేదు వాళ్ళను, కింద చాలా రాలిపడింది అనమాట. సరే వాళ్ళతో మీటింగ్ అయిపోయి వచ్చుకుంటే ఫ్రెష్గా ఉన్నాయి, రాలిపడ్డవి కూడా ఈ సైజు ఫ్రెష్గా ఉన్నాయి. ఒకటి తీసుకోవచ్చా అని అడిగిన అనమాట. అడిగి తీసుకోవాలి కదా, రాలనే అయినా చెట్టు అయినా వాళ్ళ చెట్టు కాబట్టి. బాగా నిజాయితీ పరురాలైన శ్రీదేవి అడిగింది అనమాట. అడగంగానే పాపం అంత పెద్ద వాళ్ళ ఓనరు వాళ్ళ అబ్బాయిని పంపించేసేసి వేయండి అని చెప్తే ఆ అబ్బాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాయలు చెట్టు నుంచి తెప్పించాడు. అది సంగతి అనమాట. సో చెట్టు నుంచి తెప్పించిండు కదా, కార్లో పెట్టుకొని మర్చిపోయినాం. కార్ ఇక్కడ హోటల్ రూమ్స్లో పెట్టలేదు మేము, భయం వేసింది అప్పటి వరకు ఇప్పటి వరకు ఉంటాయా అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేసి. నాలుగు రోజులు కదా ఎట్లుంటాయి అనుకున్నాం, బాగానే ఉన్నాయి. అయితే దీని వెనక ఒక స్టోరీ జరిగింది. మా అమ్మ ఈయనే ఉండే అనమాట, నేను పోయినప్పుడు చిన్న చూసుకుంటుంది. ఇంకా నేను కాయలు చూడడం చూపించగానే మా అమ్మ టెంప్ట్ అయిపోయింది. చట్నీలు పెడతా ఉందన్నమాట, ఏదో రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుంటా అంటే నేను అల్లం చట్నీ పెడుతుంది కదా, అల్లం దీన్ని పెట్టేసుకొని నేను ఆవది వీడియో చేసుకుంటా అని చెప్పేసిన. అని చెప్పిగా నేను బయటికి పోయినబ్బా, నిన్న జరిగిన విషయం చెప్తున్నా మీకు సీరియస్గా, ఈ పంచాయతీ మీరే తెంపాల ఏమున్నా సరే. అయితే ఎట్లుందంటే అక్కడంతా నాకు స్టమక్ అప్సెట్ అయిపోయింది, ఫుడ్ పడలేదు, ఒక రకంగా ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయింది అనమాట. బట్ మా అమ్మ మామిడికాయ చట్నీ చేస్తుంది కదా, సాయంత్రం వచ్చి మంచి మామిడికాయ చట్నీ ఇంత నెయ్యి వేసుకొని తిందామని అనుకున్నాం. తీరా ఇంటికి వచ్చేవరకు మా అమ్మ వెళ్ళింది ఊరికి, అంటే ఊరికి వెళ్ళిపోయింది, చాలా రోజులు లేదు కదా వచ్చానేసి. నేను వచ్చేలో పని మీద మీటింగ్స్ అయినా పనులన్నీ అయిపోయి చాలా లేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయినాక వచ్చి రాత్రి 7 గంటలకు మంచిగా అన్నం పెట్టుకున్నా, రొట్టె కూడా కాదు, ఉట్టి కర్రీ తినేదాన్ని. అంటే పొట్ట అడుగుతుంది అనమాట, ఫుడ్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా, న్యాయమే కదా. అన్నం పెట్టుకున్నాక చట్నీ వెతికితే దొరకదే, మా అమ్మ పొద్దున పోయేటప్పుడు పెట్టింది, తర్వాత దొరకట్లేదు ఏందని అనుకుని ఫోన్ చేసి అమ్మ చట్నీ పెట్టమంటే నువ్వు వద్దన్నావు కదా, నువ్వే పెట్టుకుంటున్నావు కదా, నేను మొత్తం తెచ్చేసిన అని చెప్తుంది నాకనమాట. అందరికీ ఆడ అన్న వాళ్ళకు వాళ్ళకందరికి తీసుకొచ్చేసిన అని చెప్తుంది. అమ్మా నాకు చెట్టు పెట్టకుండా మొత్తం తీసుకుపోయినామని మస్తు కోపం వచ్చింది, కొంచెం ఏడుపు కూడా వచ్చింది తెలుసా నాకు. దేనికనుకున్నారు, మామిడికాయ చట్నీ కొరకు, ఓకేనా? సో ఆయన సరే తీసుకపోతే తీసుకపోయింది, నేను పెట్టుకుంటా పెట్టుకుంటా అబ్బా. ఏమున్నా సరే అమ్మ పెట్టింది, గింతుంచిపోదా, గట్ల నచ్చేస్తుంది. ఫోన్ చేసి చీపో అన్న, మళ్ళీ ఫోన్ చేసింది, కాదే నేను ఇచ్చి పంపిస్తా కార్లోనే వస్తుంది అంటే నాకు అప్పుడొద్దు, నాకు ఇప్పుడు తినాలని ఉందన్న కోపంతో. ఇంకొక కాయ ఉంటే బరబరబరబర కట్ చేసేసి అప్పటికప్పుడు ఇంత చట్నీ కలుపుకొని వేసుకొని అప్పుడు తిన్నా, అప్పుడు మనశ్శాంతి అయిందనమాట. అట్లా మా అమ్మతో మామిడికాయ చట్నీ కూర కూడా కొట్లాడినా. ఏమున్నా సరే అబ్బా, నేను పెట్టుకుంటా నువ్వు తీసుకొని పో అని నేను చెప్తే ఆయనతో తీసుకుపోతా, గింతనా నుంచాలి కదా నాకు. అట్లా పొద్దున్న నుంచి ఊహించుకుంటాను అనమాట, సాయంత్రం పోతే మా అమ్మ చట్నీ పెట్టి ఉంటుంది మంచిగా తిందామని ఊహించుకుంటే డిసప్పాయింట్మెంట్ అయిపోయి బాధతోటి ఏడిపోచ్చింది తినడం నాకు. సో ఇట్లాంటి విషయాలు ఏడుస్తా కూడా నేను, ఓకేనా? సరే
ఆ ఏడు పేద అయిపోయింది, రాత్రి పెట్టుకొని మంచిగా తిన్నా. కానీ మళ్ళీ అంత టెంప్టింగ్ అంత కోరిక మీకు తగిలియాలా, మీకు కలిగియాలి కాబట్టి ఇప్పుడు చట్నీ చేసుకుంటా. ఓకేనా? ఎప్పుడన్నా చిట్టి ముక్కల పచ్చడి చాలా మంది మరీ చిన్నగా చేస్తారు, అట్లా చేయొద్దు. కొంచెము పెద్ద అవి ఏమైతాయంటే మరీ చిన్నగా చేస్తే 2-3 రోజుల్లో ఆ గ్రేవీలో మగ్గిపోయి చేతికి ముక్క తగలదన్నమాట. కొంచెం లిటిల్ పెద్దగా చేస్తే ఇక ఈ సైజు మినిమం ఉంటే ఏమవుతుందంటే, దీన్ని కూడా చిట్టి ముక్క ముక్కలే అనిపించి పిలుచుకోండి, అయినా సరే ఈ సైజులో చేసుకోండి బాగుంటుంది. ఓకేనా? చూడండి ఎంత పెద్ద కాయ, ఎంత పెద్ద కాయ అయితే మాత్రం మహారాజకాయ అంటారు. అబ్బా మహారాణి కాయ అనొచ్చు కదా. ఒక్క కాయ చాలు, ఒక 4-5 రోజులు వస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటా. చూసుకుంటే తినబుద్ధి అవుతుందా మీకు? పట్టుకుని తిన తిన తినండి. మామిడికాయలు కూర్చున్నామంటే కలుపుడు ఎంతసేపు? మంచిగా క్లోజప్ చూపించి మిమ్మల్ని బాగా టెంపర్ చేయడమే నా లక్ష్యం కాబట్టి దగ్గరగా చూద్దురండి. ఇదన్నమాట దీంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మిర్చి పౌడర్. ఈసారి మిర్చి పౌడర్ మన దగ్గర బాడిగ మిరపకాయలు అంటారు కదా, అది తెప్పిస్తున్నాను అనమాట. మన దగ్గర ఇంతకుముందు ఉన్న మిరపకాయల పౌడర్ కొంచెము కారం ఎక్కువ ఉంటుందని కారం తక్కువ తినేవాళ్ళు కొనలేదు పచ్చళ్ళకు. ఈసారి మీ కోరిక మేరకు కారం కొంచెం బాగా తక్కువ ఉన్న బాడిగ మిరపకాయలు తెప్పించిన, ఆల్రెడీ శాంపుల్స్ అన్నీ చెక్ చేసిన, సూపర్ ఉంది. దాంతో మనం పచ్చడి పెట్టుకుందాం. ఓకే, మిర్చి పౌడర్ వేసిందా, దీంట్లో మెంతి పౌడర్ వేస్తుండబ్బా. ఓకే, అయితే మీరు అందరు మెంతి పౌడర్ వేస్తారు కానీ జీలకర్ర పౌడర్ వేయరు. బట్ జర్రంత వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, ఎక్కువ వేయొద్దు, నల్లగా అవుతుంది. ఇంత అన్నమాట జీరా పౌడర్ అండ్ ఆవపిండి. ఓకే, ఇంకా పెద్దగా ఇంకొక విషయం ఏం చేస్తారంటే, నాకు మీకు తేడా, ఇందులో నూనె ఎక్కువ వేస్తే ఆలింపు పెడతారు, నూనె ఎక్కువ వేయొద్దు. చిట్టి ముక్కల పచ్చళ్ళలో నూనె ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే తొందరగా మెత్తబడిపోతుంది ముక్క. అట్లా కాకుండా నూనె తక్కువ వేసి పోబెట్టేస్తే ఆ నీరు ఇడుస్తుంది, అదే సరిపోతుంది మనకు. సో దానివల్ల ఏంటంటే ముక్క ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది. చాలు కదా, చూసేసుకుంటా ఇది అయిపోయింది. ఈసారి మన మిరపపొడి ఎట్లా వచ్చిందంటే గుంటూరుది మన ఏమంటారు కుంకుమ కంటే మంచి కలర్ వచ్చింది. అప్పుడు అంతా మంచిగా కాసినాయి ఈసారి మిరపకాయలు, నేనే షాక్ అయిపోయాను అనమాట. ఇది పెట్టంగానే తింటే ఒక టేస్టు, తెల్లారి నీరు ఇచ్చినాక తింటే ఇంకో టేస్టు, అన్ని రకాల టేస్టులు. సరిపోయిందా? పౌడర్ బాగానే ఉంది. ఇంకేం లేదు, కొంచెం తాలింపు వేసుకుని తినుడే అనమాట ప్రాసెస్ అది. రండి అని కలిపినా, బాగానే కలిపినా, నా లెక్క బాగా కలిపిన బాబు, మీ లెక్క ఎట్లనో మీరే కలుపుకోండి. నేనైతే రెసిపీ చూపిస్తలేదు, ఓన్లీ మీరు మిమ్మల్ని ఊరిద్దామనే చేసుకుంటున్నా. బాగుందా జాగా ఇది? సూపర్ ఉంది కదా. కొత్త రూమ్ కాడ కొత్త కిచెన్ కట్టుకున్నాం కదా, దాని పక్కన ఫస్ట్ టైం ఇక్కడ కూర్చొని చేస్తున్నాం కదా వీడియో, రోజంతా ఎప్పుడు అక్కడక్కడ కూర్చుంటుంది. కొత్త ప్లేసు, కొత్త మామిడికాయ బాగుంది. రండి, చెప్పిన కదా చాలా కొంచెం పోపు అనమాట, వెరీ లిటిల్. అంటే మనం పప్పులకి ఎట్లా తాలింపు పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటే చాలు, రేపు మార్నింగ్ కల్లా మంచిగా నీరు వదిలేసి సూపర్ ఉంటుంది. ఒకటే ముక్క మెత్తగా కావద్దన్న కాన్సెప్ట్ తోటి తక్కువ తక్కువ వేసుకుంటాను నేను. చాలు, ఇతలు పెట్టుకుందా. యాక్చువల్గా మనం పచ్చళ్ళు పెట్టుకుంటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉంటాము, నూనె మంచిగా మగ్గినాక వేడైనాక తాలింపు వేసినాక చల్లగా అయినాకనే వేస్తాం. కానీ ఈ టెంపరీ పికిల్స్లా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వేసేసేయచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు తినాలనుకునేటోళ్ళు, ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంటుంది అనుకునేటోళ్ళు మాత్రం మెల్లగా చల్లారినాకే వేసుకుంటారు. బట్ మన దగ్గర అంత నిలువ ఉండదు, అంత ఆగదు కాబట్టి కథం పట్టించుడేదాన్ని ఆడ్లీ 3-4 రోజులు అంతే.
చల్ల మన నూనె కాగింది. ఇందులో ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తా. అయ్యా మర్చిపోయినా, ఇంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి కదా, తెస్తా రండి. జీలకర్ర ఆవాలు అయిపోయింది. ఇది ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అన్నమాట. అబ్బా మరి పెద్ద పెద్ద ఉన్నాయి మా దగ్గర, మీరు చిన్న చిన్న చూసి కలుపుదాం. ఎస్ ఎట్లున్నది సీను? టైం లేదు, పాడలేదు, సాయంత్రం 4 గంటలు అవుతుంది, 4:30 దాటింది. సో ఈ టైం అన్నం ఏంది, అవన్నీ సంబంధం లేదు. ఏ టైంకు మామిడికాయ చట్నీ పెట్టినామో ఆ టైంకు దినుడే లెక్క మనది. ఓకేనా? వీడి వేడి అన్నము, అంత నెయ్యి, ఇంత కొత్త చిట్టి మామిడికాయ పచ్చడి. ఓకేనా? నేను తింటా, మీరు చూడండి. అంత అన్నం పెట్టామా. నువ్వెక్కడ పోతావు, ఇంత పచ్చడి వేసామా. నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి. నాతో పాటు మీకు అబద్ధాలు చెప్పకండి, ఇది నిజం. నెయ్యి భర్పూర్గా దట్టిచ్చామా. ఇప్పుడుంటా చూడండి అసలు మజా. ఇదో ఆనందం, రాక్షసానందం అంటారు దీన్ని, తెలుసా మీకు? తెలిసేది ఏంది, అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు, మీ నా ఫేస్లో మీరు చూస్తున్నారు. అమ్మ అనుభవించడం అంటే అట్లా కాదు, ఇదన్నమాట. అద్దిరిపోయింది. తెలుగు లై పుట్టి ఆవకాయ అన్నం దిన్నికే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలనో కదా. ఇట్లాంటి ఆవకాయ నా కొంచెం ఒకటి మా అమ్మ పట్టుకుపోయిందని యేసుడు కూడా తినేయం కదా, డౌటే లేదు ఈ విషయంలో. మీరు నమ్ముతారు కూడా, పట్టు చీరలో బంగారంలో లేకపోయినా పర్లేదు, శ్రీదేవి కానీ పచ్చడానం ఉండాలి కదా. ఇదన్నమాట విషయం. మొత్తం మీద మహారాజా మామిడికాయలు తెచ్చి మీకంటే ముందు ఆవకాయ పెట్టి సూపర్ ఎంజాయ్ చేస్తున్నా. ఏమన్నా అనుకోండి, భయంకరమైన ఆకలి మీద వచ్చిన ఆకలి మీద వచ్చి కూసా తినిపిస్తా కుదరా. పికిల్తో తినాలని అనుకున్నాం వాడు. ఎప్పుడు ఇప్పుడు వచ్చిండు డైరెక్ట్గా, ఫిషరీస్ చేస్తున్నాడు, చేపలు వేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్? ఘోరంగా ఉంది అంటే వాళ్ళు ఇంకో లక్క అనుకుంటారా? వీడు అద్భుతంగా ఉన్నదాన్ని అనేదానికి వీడు ఇంకో పదం చేరుస్తాడు, ఘోరంగా ఉంది అంటాడు. టూ గుడ్ చూసినా, ఇట్లా కలిపినప్పుడు నువ్వు రావడం అనేది చాలా భయంకరమైన ఆకలి. చూడవాడంట పాపం పొద్దున్న తిని అనుకున్నాడు, రాత్రి కూడా అనుకున్నాడు పోంగానే ఒక చట్నీతో తినాలని. సో ఆడు వస్తాడని తెలుసు కానీ ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఇట్లా చూస్తాడు షాడో లాగా కనపడ్డాడు. ఏ రారా అని పిలిచిన ఇదన్నమాట. ఎక్కడనో ఎండ్ అవుతుంది అనుకుంటే ఎక్కడనో ఎండ్ అయ్యింది కథ. ఓకేనా? సూపర్ చేసింది మా అత్తమ్మ, బాగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి తగ్గించుకోమరి. అదన్నమాట, ఎక్కడో కథ మొదలు పెడితే ఎక్కడో అయ్యింది. మిమ్మల్ని టెంప్ట్ చేద్దామని నేను అనుకున్నా,
నాతో పాటు ఆడగలిసి ఇంకా టెంప్ట్ చేసింది కదా. పెబ్బేర్ల వనపర్తి దగ్గర పెబ్బేర్ ఉంటుంది, అక్కడ ఫిషరీస్ దాంట్లో చేస్తాడు అనమాట. ఆడ పొద్దున 10 గంటలకు బస్సు ఎక్కితే అప్పుడు రాత్రి అనుకున్నాడంట పోగానే మంచి చట్నీతో అన్నం తినాలని. పొద్దున్న దోశ తిన్న ఆకలి అవుతుంది ఏముంటుందా అనుకున్నాడంట. అన్ని కోయిన్సిడెంట్స్ బాయ్, ఓకేనా బాయ్, ఇంత కోయిన్సిడెంట్స్. సరే బాయ్ బాయ్.